హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయంలో 2024-2025 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశించడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో వీడియోలో డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా వీడ్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. సో ఒకసారి ఫ్రెండ్స్, మనకి వెబ్సైట్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్లో ఓపెన్ చేస్తే మనకి విండో అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ ఒకసారి చూస్తే కనుక మనకి ఇంటర్మీడియట్ అడ్మిషన్ నోటిఫికేషన్ 2024-2025. సో మనకి నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. డౌన్లోడ్ చేస్తే మనకి పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుందండి. సో మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి April 13th అయితే మనకి ఎగ్జామ్ ఉంటుందండి. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి March 1st నుంచి 31st March వరకు అయితే మనకి ఆన్లైన్లో అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇక్కడైతే క్లిక్ చేయవలసి ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. సో ఒకసారి పీడిఎఫ్ అయితే ఓపెన్ చేసి డీటెయిల్గా అయితే చూద్దామండి. సో మనకి పీడిఎఫ్ అయితే ఇలా ఓపెన్ అయిందండి చూస్తే కనుక. సో ఇక్కడ చూస్తే కనుక మనకి మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ. సో ఇంటర్మీడియట్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024-25. సో మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024. సో ఇది అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ సో ఇది ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్లో ఇక్కడ చూస్తే కనుక అప్లికేషన్స్ వచ్చేసి మనకి March 1st నుంచి 31st March వరకు అయితే ఇంకా ఆన్లైన్లో అప్లికేషన్ అవైలబిలిటీలో ఉంటాయండి. సో మనకి సైట్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్. ఈ సైట్లోకి వెళ్ళి మనం ఓపెన్ చేయవలసి ఉంటుంది అనమాట ఆన్లైన్లో అప్లై చేయడానికి. సో ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారండి. స్టూడెంట్స్ హు ఆర్ స్టడింగ్ తెలుగు మీడియం ఇన్ 10th క్లాస్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై. సో టెన్త్ క్లాస్ తెలుగు మీడియం చదివిన వారు కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసిన బాయ్స్ హ్యావ్ టు అప్లై బాయ్స్ కాలేజ్ అండ్ గర్ల్స్ హ్యావ్ టు అప్లై ఇన్ గర్ల్స్ కాలేజ్ ఓన్లీ. సో బాయ్స్ కాలేజ్కి అప్లై చేయాలి, గర్ల్స్ కాలేజ్కి మాత్రమే అప్లై చేయాలని మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసిన ఇక్కడ ఇంకా ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ టెస్ట్ సెల్ ఆల్సో బి సెండ్ టు ది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. సో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీ నెంబర్కే మొబైల్ నెంబర్కే ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తామని మెన్షన్ చేశారు. అండ్ ఇంకా చూస్తే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్, సో ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ ఇచ్చారండి. ఒకసారి చూద్దాము. ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి అకాడమిక్స్ వచ్చేసి మనకి స్టూడెంట్స్ హు ఆర్ అపేరింగ్ ఫర్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ March 2024. సో ఇప్పుడు మార్చిలో ఎగ్జామ్స్ 2024 ఈ సంవత్సరం ఎవరైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరూ ఎలిజిబుల్ అనమాట. అండ్ ఏజ్ చూస్తే కనుక ది స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎక్సీడింగ్ 17 ఇయర్స్ యాజ్ ఆన్ 31 August 2024. ఈ డేట్కు 17 సంవత్సరాల కంటే ఎక్కువ మించకూడదని మెన్షన్ చేశారనమాట. సో వాళ్ళు ఏ సంవత్సరంలో పుట్టాలంటే కనుక బోర్న్ బిట్వీన్ 1/9/2007 టు 31/8/2024. సో ఈ ఇయర్లో అయితే కనుక వాళ్ళు పుట్టి ఉండాలని మెన్షన్ చేశారనమాట. సో మనకి ఈ డేట్ అయితే కనుక మనకి ఈ 31 August 2024 నాటికి 17 సంవత్సరాలకు మించకూడదని మెన్షన్ చేస్తారనమాట. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేస్తే కనుక ది స్టూడెంట్స్ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎలిజిబుల్. సో ది స్టూడెంట్ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. సో ఆంధ్రప్రదేశ్ చెందిన వారు మాత్రమే ఎలిజిబుల్ అని క్లియర్గా అయితే మెన్షన్ చేశారండి. అండ్ యాన్యువల్ ఇన్కమ్ చూస్తే కనుక మనకి 1 లక్ష కంటే ఎక్కువ ఉండరాదు. సో సర్టిఫైడ్ బై తహసీల్దార్. సో తహసీల్దార్ చేత సంతకం అయితే చేయించుంటారనమాట ఇన్కమ్ సర్టిఫికేట్ మీద 1 లక్ష కంటే ఎక్కువ ఉండరాదు అని మెన్షన్ చేశారనమాట. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి. సో ఇక్కడ మనకి రిజర్వేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారండి. సో రిజర్వేషన్ ప్యాటర్న్ చూస్తే ది రేషియో ఫర్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ ఎంజేపీఏపీ బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ బీసీ ఏ వాళ్ళకైతే 20%, బీసీబీ 28%, బీసీసీ 3%, బీసీడీ 19%, బీసీఈ 4%, ఎస్సీ వాళ్ళకైతే 15%, ఎస్టీ 6%, ఈబీసీ 2% అండ్ ఆర్ఫన్స్ అనాథ వాళ్ళకైతే ఇంకా 3%. సో అదనమాట. అండ్ ఫిషర్మన్ కాలేజెస్. సో ఫిషర్మన్ కాలేజెస్ అయితే సపరేట్ ఉంటున్నాయి. సో వీళ్ళకి కూడా సపరేట్ రిజర్వేషన్స్ ఉన్నాయన్నమాట. ఫిషర్మన్ చిల్డ్రన్ వచ్చేసి 46%, బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%, ఎస్సీ 15%, ఎస్టీ 6%, ఈబీసీ 1%, ఆర్ఫన్స్ 3%. సో రిజర్వేషన్స్ అయితే అవన్నమాట ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ 75% ఆఫ్ ది సీట్స్ ఆర్
రిజర్వ్డ్ ఫర్ ది స్టూడెంట్స్ ఆఫ్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ అండ్ రిమైనింగ్ 25% సీట్స్ ఆర్ అలాటెడ్ ఫర్ అదర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ స్టడీడ్ ఇన్ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ జిల్లా పరిషత్ స్కూల్స్ ఆర్ ప్రైవేట్ స్కూల్స్ ఇన్ కేస్ దెర్ ఈస్ ఎనీ షార్ట్ ఫాల్ ఆఫ్ అడ్మిషన్స్ ఇన్ వన్ క్యాటగిరీ యాజ్ ఆన్ ది డేట్ అడ్మిషన్ స్టూడెంట్ ఫ్రమ్ ది వెయిటింగ్ లిస్ట్ ఇన్ ది అదర్ క్యాటగిరీ కెన్ బి అడ్మిటెడ్ సో ఇన్ కేస్ పలానా క్యాటగిరీలో కనుక క్యాండిడేట్స్ సెలెక్ట్ అయినాక సో వెయిటింగ్ లిస్ట్ ప్రకారం అదర్ క్యాటగిరీకి అడ్మిట్ చేస్తాము అని మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చెక్ చేస్తే సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారండి, ఒకసారి అవి కూడా చూద్దాము. సో ఇక్కడ చూస్తే కనుక మనకి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 15 అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో డీటెయిల్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు మార్చి 1న రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఆన్లైన్ సబ్మిషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 31st March అండ్ డేట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి మనకి April 13th. సో ఈ డేట్ అయితే మనకి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో అదనమాట. అండ్ ఇంకా చూస్తే కనుక స్క్రోల్ చేసి చూస్తే మనకి ఇక్కడ ఎగ్జామ్ ఫీజు అయితే మెన్షన్ చేశాడనమాట. సో అడ్మిషన్ ప్రొసీజర్ ఫర్ MGP APBC WR జూనియర్ కాలేజ్ ది అప్లికెంట్ మస్ట్ బి హిస్ హర్ అప్లికేషన్ ఓన్లీ త్రూ ఆన్లైన్లో మాత్రమే మనం అప్లై చేసుకోవాల్సి ఉంది అనమాట. సో సైట్ అయితే ఇదనమాట, ఈ సైట్లో మనం అప్లై చేసుకోవాలి. అండ్ ఫీజు అయితే ఇంకా 250 రూపీస్ ఫీ ఛార్జ్డ్ ఫర్ ది సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ప్రతి ఒక్కరు కనుక ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి 250 రూపీస్ అయితే కనుక పే చేయవలసి ఉంటుందన్నమాట. అండ్ క్యాండిడేట్స్ షుడ్ అప్లోడ్ దేర్ ఫోటో అండ్ సిగ్నేచర్ అండి, వితిన్ 50 to 150 KB సైజ్ అయితే ఉండాలన్నమాట ఫోటో సిగ్నేచర్. సో అదనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక చూసింగ్ ఓన్లీ వన్ కోర్స్. సో చూసింగ్ ఓన్లీ వన్ కోర్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ స్టూడెంట్స్ వెన్ సబ్మిటింగ్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఒక కోర్సు మాత్రమే చూస్ చేసుకోవాలి అని మెన్షన్ చేశారనమాట. సో అది ఏదైనా అంటే కనుక ఇక్కడ మనకి మెన్షన్ చేశారు MPC లేదా BPC లేదా MEC లేదా CEC. సో ఈ 4 సబ్ బ్రాంచెస్లో ఓన్లీ ఒకటి మాత్రమే చూస్ చేసుకోవాలి అని మెన్షన్ చేశారు. సో అదనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ గురించి డీటెయిల్స్ అయితే ఇచ్చాడు, ఒకసారి చూద్దాము. డీటెయిల్స్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ది టైప్ ఆఫ్ టెస్ట్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఎగ్జామ్ క్వశ్చన్స్ ఉంటాయండి. ద క్వశ్చన్స్ విల్ బి మల్టిపుల్ చాయిస్ టైప్. సో మనకు తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుందండి. సిలబస్ వచ్చేసి 10th standard ప్రకారం. సో ఏపీ గవర్నమెంట్ 10th standard ప్రకారం అయితే మనకి క్వశ్చన్స్ వస్తాయండి సిలబస్. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి సో మనకి April 13th సాటర్డే 10 గంటల నుంచి 12:30 లోపల అయితే కనుక మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్యాటర్న్ కూడా ఇచ్చాడండి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటనేది. సో ఇక్కడ MPC వాళ్ళకైతే కనుక Part 1, Part 2, Part 3. సో Part 1 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ 20 questions వచ్చేసి 20 marks, Part 2 మ్యాథమెటిక్స్ 50 questions 50 marks, అండ్ ఫిజికల్ సైన్స్ Part 3 30 questions 30 marks. సో మనకి టోటల్ 100 questions 100 marks అయితే ఉండడం జరుగుతుంది MPC వాళ్ళకి. అండ్ BPC వాళ్ళకి చూస్తే కనుక Part 1 జనరల్ ఇంగ్లీష్, Part 2 బయాలజీ, Part 3 వచ్చేసి ఫిజికల్ సైన్స్. సో 100 questions 100 marks అయితే మనకి ఉండడం జరిగింది అనమాట. సో అది BPC వాళ్ళకి. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక MEC లేదా CEC వాళ్ళకైతే కనుక మనకి Part 1 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అనేది కామన్ అండి, Part 2 వచ్చేసి మ్యాథమెటిక్స్, Part 3 వచ్చేసి సోషల్ స్టడీస్. సో మనకి 100 questions 100 marks అయితే ఉండడం జరిగింది అనమాట. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే అదనమాట. సో డిఫరెంట్గా ఉండడం జరిగింది అనమాట. సో ఎవరు ఏది చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి. సో ఇక్కడ మనకి కొన్ని ఇంకా పాయింట్స్ అయితే ఇచ్చారండి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అయితే అండి. అండ్ నెక్స్ట్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ 1/4 సెల్ బి డిడక్టెడ్. సో ఎవరీ 4 రాంగ్ ఆన్సర్స్కి 1 mark అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో OMR సీట్ అయితే ఇంకా మనకి ఆఫ్లైన్లో ఎగ్జామ్ జరుగుతుంది, OMR సీట్లో ఫిల్ చేయవలసి ఉంటుంది. బ్లూ ఆర్ బాల్ బ్లాక్ పాయింట్ పెన్ అయితే ఇంకా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది, దాంతోనే మనం బబుల్ చేయాలి. సో పెన్సిల్ షుడ్ నాట్ బి యూజ్డ్, పెన్సిల్ అయితే యూజ్ చేయవద్దని మెన్షన్ చేశారనమాట. సో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ మనకి అనెక్సర్ సీలో ఇచ్చారండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. సో మనకి ఏ డిస్ట్రిక్ట్లో ఏంటి అనేది మొత్తం కాలేజెస్ లిస్ట్ అయితే ఇచ్చాడు, బాయ్స్ కాలేజెస్ లిస్ట్. సో జూనియర్ కాలేజెస్, సో ఒకసారి చూద్దాము అవి కూడా ప్రింట్. మీరు ఒకసారి ఇవి చూసిన తర్వాత మీకు ఎక్కడెక్కడ ఏంటి అనేది, సో బాయ్స్ ఇక్కడ గర్ల్స్ ఇక్కడ ఏ జిల్లాలో ఏంటి అనేది మీరు ఒక్కసారి క్లారిటీగా చూసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లై చేసే ముందు దీన్ని ఒకసారి అయితే మీకు విజిట్ చేయండి. సో విజిట్ చేయకుండా అప్లై చేయొద్దు. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారండి,
ఇక్కడ లిస్ట్ ఆఫ్ అన్ఎక్స్ఆర్సి అని మెన్షన్ చేస్తారు కదా, సో ఇది అనమాట అన్ఎక్స్ఆర్సి లిస్ట్ ఆఫ్ కాలేజ్ లొకేషన్స్ అండ్ ప్రిన్సిపల్స్ కాంటాక్ట్ నెంబర్. సో ఈ కాలేజ్ ఈ కాంటాక్ట్ నెంబర్స్కి మీరు మీరు ఇన్ కేస్ డౌట్ ఉంటే కనుక మీరు నిరభ్యంతరంగా కాల్ అయితే చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్ అయితే ఇది అనమాట ఫ్రెండ్స్. వీడియోలో ఉందో కామెంట్ చేయండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పదో తరగతి చదువుతుంటే కనుక వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ని. సో ఇదే అనమాట అప్డేట్ ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.